శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. జూన్ 2021 24వ తేదీన గురువారం రోజున దాదాపు 30 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ పౌర్ణిమ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పౌర్ణిమ జ్యేష్ఠమాసంలో వచ్చింది కాబట్టి దీనిని జ్యేష్ఠి పౌర్ణిమ, అలాగే ప్రత్యేకించి ఏరువాక పౌర్ణిమ అని అంటారు. ఈ పౌర్ణిమ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 2021 జూన్ 24వ తేదీన వచ్చింది. ఇంత విశేషమైన శక్తివంతమైన పౌర్ణమి నుంచి ఇప్పుడు చెప్పబోయేటటువంటి రాసుల వారికి ఏకంగా 30 సంవత్సరాల కాలం పాటు వీరికి విపరీతమైన యోగాలు అనేవి వస్తున్నాయి. మరి ఆ రాసుల వారు ఎవరు, ఆ రాసుల వారికి సంబంధించిన వివరాలు ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జెటిక్ ఇస్తుంది. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ జూన్ 24వ తేదీన గురువారం రోజున వచ్చినటువంటి ఈ పౌర్ణమి ఎంతో విశిష్టమైన శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అలాగే ఈ పౌర్ణమి దాదాపు 30 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి ఈ జ్యేష్ఠి పౌర్ణమి ఏరువాక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇక ఈ పౌర్ణమి నుంచి గ్రహాలలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. అలాగే గురుగ్రహం కూడా ఈ నెల 20వ తేదీ నుంచి వక్రీకరించి ఉన్నాడు. కనుక కుజ గురుగ్రహాల యొక్క సంచార స్థితి, అదేవిధంగా శనిగ్రహం యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండటం వలన ఈ రాసుల వారి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది. ఆ సమయాన్ని వారు జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నట్లయితే ఆ సమయం మనల్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలకు తీసుకువెళ్తుంది. మరి అలాంటి కొన్ని రాసులలో ఈ 3 రాసుల వారి జాతకాలకు ఈ పౌర్ణమి నుంచి విశేషమైనటువంటి యోగాలు అనేవి రాబోతున్నాయి. ఇక వారి యొక్క జీవితాలు సక్సెస్ని చూడబోయేటటువంటి అద్భుతమైనటువంటి తరుణం రాబోతుంది ఈ ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి నుంచి. ఈ పౌర్ణమి నుంచి గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల వలన ఈ రాసులలో ఎన్నో విశేషమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. అద్భుతమైనటువంటి కాలం వీరికి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాసుల వారి తప్పకుండా మారబోతున్నారు. ఇప్పుడు వచ్చేటటువంటి అదృష్టం జీవితంలో మరలా మర్చిపోకుండా వీరికి ఉండబోతుంది. ఇక ఈ రాసుల వారు 10 మందికి సహాయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి స్థాయికి వీరు వెళ్ళబోతున్నారు. మరి ఆ రాసుల వారు ఎవరు, వారికి పట్టబోయేటటువంటి అంతటి మహర్దశ ఏమిటి, వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రాసుల వారు ఈ 2021 అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించుకోబోతున్నారు. అలాగే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోబోతున్నారు. రాబోయేటటువంటి కాలం వీరికి అత్యద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతోంది అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. 2021 జూన్ 24వ తేదీ పౌర్ణమి నుంచి 2030 సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం పాటు వీరి యొక్క ఆస్తుల విలువ విపరీతంగా పెరగబోతూ ఉంది. జీవితంలో ఈ రాశి వారు కొత్త కొత్త వెలుగులను చూడబోతున్నారు. మీ దగ్గర 1 రూపాయి లేకున్నా కూడా కోట్ల రూపాయలకు పైబడే ఆస్తులను సంపాదించుకునేటువంటి సమయం ఈ రాశుల వారికి వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే. ప్రస్తుత కాలంలో అందరికీ డబ్బు అనేది చాలా అవసరం. ఇక మనకు వచ్చేటటువంటి ఆదాయంలో లేని వారికి మీకు తోచిన విధంగా సహాయం చేయడం వలన మనకు మరింత మెరుగైన ఫలితాలు ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మనం చేసేటటువంటి మంచి పనుల వలన ఆ దేవుడు ప్రసన్నమయ్యి మనలను కరుణిస్తూ ఉంటాడు. అలాగే మనం చేసేటటువంటి పాపపు పనుల వలన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2021 మీరు కోట్లకు పైబడి ఆదాయాన్ని, స్థిరాస్తులను పొందబోతున్నారు. ఇలా పొందేటటువంటి రాసులలో మొట్టమొదటి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి స్వక్షేత్రం చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2 పాదాలు ఈ తులారాశి వారికి చెందుతాయి. నక్షత్రాలలో అన్నింటికన్నా దేదీప్యమానంగా వెలిగేటటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం.
సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. ఇంతటి విశిష్టమైన నక్షత్రంలో జన్మించినటువంటి ఈ తులారాశి జాతకులు మీ జీవితంలో చాలా వరకు ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నారు. ఈ 2021వ సంవత్సరం నుంచి ఈ రాశి వారు నలుగురికి సహాయం చేయడంలో ముందుంటారు. మీకు వీలు ఉన్నప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకోవడం ద్వారా సకల యోగాలను పొందుతారు, ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు. 2030లోపు ఈ తులారాశి వారు ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలకు పైబడి ఆస్తులను కూడబెట్టబోతున్నారు. తదుపరిది సింహరాశి. ఈ సింహరాశి వారికి స్వ నక్షత్ర క్షేత్రం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి వారిది. ఈ రాశి వారికి ఏదైనా చేయడం సిద్ధహస్తంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు నడిపించేటటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం ఈ సింహరాశి వారికి జాతకులకు ఉంటుంది. వీరికి ఉన్న గొప్పతనం ఏమిటంటే 10 మందికి కూడా తెలుసుకునేలా చేసేటటువంటి సామర్థ్యం వీరికి సొంతమవుతుంది. ధనధాన్యాలు, సిరి సంపదలు, వస్తువాహనాలు వీరు పొందుతారు. ఈ రాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వీరు కళను తీసుకొస్తారు. ఇక ఈ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందంటే, తన వాళ్ళని ఎవరైనా ఏమైనా చేస్తే సింహం పంజా విసిరి దాడి చేసినట్టు, తన వాళ్ళని తన కుటుంబం సభ్యుల మీద ఎవరి నీడ పడినా వీరు అస్సలు సహించలేరు. ఇక ఈ సింహరాశి వారు బంధాలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు, కానీ అందరూ వీరిని దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అందరికన్నా వీరే మంచి స్వభావం కలవారు. ఈ సింహరాశి వారిలో పుట్టినటువంటి వ్యక్తులు చాలా మంచి మనసు కలిగిన వారు. వీరు ధర్మాన్ని నిరంతరం కాపాడుతూ ఉంటారు. ఆ ధర్మమే వీరిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి 2031వ సంవత్సరం వరకు మీ యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు భయపడి ఉండబోతుంది. ఇక రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే. ఈ సింహరాశి వారు సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని ఎక్కువ చదువుకుంటూ ఉండాలి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ధనస్థానమైనటువంటి 2వ స్థానం స్వనక్షత్రం. వీరికి 2వ స్థానం చాలా అద్భుతమైనగా ఉండేటటువంటి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1వ పాదం, మృగశిర 2 పాదాలు వృషభరాశి వారికి చెందినవి. ఈ వృషభరాశి వారిలో పుట్టినటువంటి వ్యక్తులు గుణవంతులు, జ్ఞానవంతులు, మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఈ వృషభరాశి వారు మామూలు రాశి వారు కాదు. ఈ రాశి వారు పడేటటువంటి కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి ఇది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. 2031వ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయం కోట్లను దాటబోతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను వీరు వదలపెట్టుకోకుండా వినియోగించుకుంటూ ఉండాలి. అలాగే మీకు వచ్చేటటువంటి దానిలో 4 సహాయం చేసి ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీవే. ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎదుగబోతున్నారు. ఈ 3 రాశుల వారు 2030 సంవత్సరం నాటికి కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.